తను పిసిసి అధ్యక్షురాలిగా తన బాధ్యతలను నిర్వర్తించకుండా ప్రతిపక్షంగా తన బాధ్యతలను నిర్వర్తించకుండా చంద్రబాబు నాయుడుతో లాలూచి పట్టడం అన్నటువంటిది మీ అందరికీ కూడా తెలుసు. ఆ లెటర్ ఎలా బయట వచ్చింది, ఎవరు బయట తీసుకొచ్చారు, ఆ లెటర్ బయట తీసుకొచ్చి చంద్రబాబుకి ఎలా వచ్చింది, దీన్ని తప్పకుండా షర్మిలమ్మ గారే ఈ యొక్క లెటర్ని చంద్రబాబు నాయుడికి ఇవ్వడం జరిగింది, ఆయన దాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. మీ పేరు మూర్తి గారు, ఇవన్నీ కూడా ఏదైతే చర్చలు జరిగాయో అవన్నీ కూడా రాజకీయ వినండి ఇవన్నీ కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటివి కాదు, పూర్తిగా కుటుంబ వ్యవహారాలు. అది మూర్తి గారికి తెలియాల్సిన అవసరం లేదు, రాధాకృష్ణ గారికి తెలియాల్సిన అవసరం లేదు, చంద్రబాబు నాయుడికి తెలియాల్సిన అవసరం లేదు. నేను ప్రెస్ మీట్లో నేను మీకే చెప్తా ఉన్నా, చాలా చర్చలు జరిగాయి, దానికి ఆ చర్చల వైఫల్యాలకి కారణాలు ఏంటనేది షర్మిలమ్మ గారికి తెలుసు. ఏమని అడగనండి, ఏదైనా అడగని పర్వాలేదు. మీరు ఒకటో రెండో అడిగితే మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఉంది. మీరు అడిగారు కదా, నేను జవాబు చెప్పాను. చాలా స్పష్టంగా సూటిగా చెప్తా ఉన్నా, ఆ చర్చల గురించి మీకు తెలియదు. ఎన్ని చర్చలు జరిగాయో, ఆ చర్చల ఫలితం ఏంటో, ఆ యొక్క చర్చల్లో ఎటువంటి గొంతెమ్మ కోరికలు, నేనే చెప్పాను కదా, తన స్వార్జితమైనటువంటి ఆస్తుల్లో ఆయనకై ఆయనే వాలంటరీగా 2019లో 40% ఇస్తానంటే, రాజశేఖర రెడ్డి గారు పంచినటువంటి గతంలో 15 వివిధ రకాలైనటువంటి భూములు ఇచ్చినటువంటి ఆస్తులను నేను చాలా స్పష్టంగా చెప్పాను. మీకు అవసరం లేదు ఆ విషయం. కొంచెం మీరు మీ యొక్క మనకు ప్రతి ఒక్కరికి కూడా కొన్ని లిమిట్స్ నేను క్రాస్ కాకూడదు, కొన్ని లిమిట్స్ మీరు క్రాస్ కాకూడదు. ఆ చర్చలు మీకు తెలియాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు కానీ కావాలా తెలియాలని అనుకుంటే ఆ చర్చల సారాంశం ఏందని అనేది షర్మిలమ్మ గారిని అడగండి. మీరు నిన్నెందుకు అడగలేదామని, మీరు నిన్నెందుకు అడగలేదు, ఈరోజు నన్ను ఎందుకు అడుగుతున్నారు? చర్చలు జరిగాయని మీరు అడిగారు. మీరు ఇవ్వు పర్వాలేదు మైక్ లేకుండా అడగండి. చర్చలు జరిగాయని మీరు అడిగారు, అడిగిన దానికి నేను జవాబు చెప్పాను. చర్చలు జరిగాయి, ఆ చర్చల సారాంశం ఏంటి, ఆమె ఎవరెవరికి ఏమేం మెసేజ్లు పెట్టారు, ఆమె ఏం చెప్పారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా, మీరు అడిగారు కాబట్టి ఒక్కటే ఒక్క ఉదాహరణ చెప్తా. ఏమమ్మా షర్మిలమ్మ గారు, అసలు ఇదంతా ఎందుకు, మీరు ఎందుకు మీ అన్న పైన యుద్ధం ప్రకటిస్తూ ఉన్నారు అనంటే, నాకు సరస్వతి గురించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలనంటే చంద్రబాబు నాయుడు సహకారం కావాలి, చంద్రబాబు నాయుడు సహకారం కావాలని అనంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రకంగా చేస్తేనే ఇది సాధ్యమవుతుంది అన్నటువంటిది ఆమె ఇచ్చినటువంటి. అయిపోయింది కదా, ఇంకెవరైనా మన్ని మీరే అడిగితే ఎట్టా వేరే. ఇంకెవరైనా ఏదైనా అవును తెలుసు, ఆయన ఆడిటర్గా రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందు రాజారెడ్డి గారి టైంలో నుంచి కూడా ఉన్నాను, అన్ని విషయాలు నాకు తెలుసు.
నాకు తెలిసిన విషయాలు నేను నమ్మినటువంటి విషయాలన్నీ కూడా నేను మీ ముందు పెట్టాను. నేనేం అబద్ధాలు మీకు చెప్పల. సాటిస్ఫైడ్? నెక్స్ట్. ఓకే, థ్యాంక్ యూ.